కలిపారా నీకు తెలుసా? తెలుసు, క్లబ్కి. కనీసం ఆ పేరైనా ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ అన్నీ అవేగా. నువ్వు అప్పలమ్మ అవతారంలో వస్తే అక్కడ వాళ్ళంతా నేను చూసి నవ్వుతారు. వాళ్ళని చూసి నేను నవ్వుతాను. లోకల పుణ్యం అంటూ ఖరీదని చెరగట్టగానే చాలదు. క్లబ్లో పాటించాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి, నేర్చుకుంటాను. మీరు మటుకు పుడితేనే నేర్చుకోలేదుగా. అక్కడ అక్కడ నా స్నేహితులు చాలా మంది ఉంటారు. ఉంటే వాళ్ళు నన్నేం చేస్తారు? చందు, గిరిజన్ నీతో పాటు క్లబ్కి వెళ్ళమని నేనే చెప్పాను, తీసుకెళ్ళు. గిరిజ, నీ పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నేను పట్టుకుని బాధించానా వదిలేయడానికి? నవ్వులాట కాదు, నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. గిరిజ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేవలం మా తాతయ్య పవర్ పడలేకే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. నీకు ఆనాడు చెప్పాను. ఏనాడు? పెళ్లి అయిన మొదటి రాత్రి. దట్స్ టూ లేట్. పెళ్లికి ముందే చెప్పు ఉండాల్సిందే. ఆ పెళ్లి కూతురు నువ్వే అని మా తాతయ్య నాకు ముందుగా చెప్పలేదు. అది నా తప్పు కాదు. ఆల్ రైట్, తప్పంతా నాది. అయితే దీని పరిష్కారం ఏంటి? నన్ను భారీగా భరించటమే. అంటే అంటే నన్ను వదిలిపెట్టావు అన్నమాట? వదిలి నేనేం చేయను. నీ ఇష్టం వచ్చింది చేసుకుని, ఇష్టం వచ్చినట్టు వరే. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఎంత అమాయకులండి మీరు. మిమ్మల్ని వదిలేస్తే మీరు నాకు కొంత డబ్బు ఇస్తారు, మిమ్మల్ని వదలకపోతే మీ భార్యగా మీ ఆస్తంతా నాకే దక్కుతుంది. ఈ మధ్య చందు గారు కనబడలేదు, మనకు మందు లేదు, పిచ్చిక్కినట్టుందిరా బాబు. ఏమిటి సోదరా, రెండు రోజుల నుంచి దర్శనాలే లేవు. నిన్ను చూసి చాలా కాలమైనట్టుంది గురువు. కాయలు కసిపోయా గురువు? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా? నమస్కారం వదిన గారు. నమస్కారం గిరిజ గారు. నమస్కారం బాబే. నమస్కారం. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నా. అవును, ఎప్పుడు మీ ఫ్రెండ్ ని క్లబ్ లో కలుసుకోవడమే గానీ మీరే మా ఇంటికి ఎందుకు రాకూడదు? వరే వరే పిలవాలే గానీ ఇంటికి వస్తే కాకుల్లో వాళ్తాం. ఇంటికి రావాలంటే భయం అండి, తాతయ్య గారు ఉంటారు. ఇప్పుడు భయం లేదురా, ఇప్పుడు పెద్ద అంతా వదిన గారిదే. అవును అవును, వదిన గారు ఎంత చెప్తే తాతయ్య గారు అంతా. అవును, వీడేడి. అరే అక్కడ నిలబడిపోయారే, రండి. కమాన్ సోదరా, కమాన్. కార్ పార్క్ చేసి పెట్టు. అలాగే సార్. ఫ్రెండ్స్, మీకేం డ్రింక్స్ కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఓకే వదిన గారు, పర్వాలేదు తీసుకోండి. అలాగే సార్. జానీ వాకర్. అలాగే సార్. పీటర్ స్కాట్. అలాగే సార్. అలాగే సాంగ్. బెరర్, నేను ఎల్లప్పుడు ఒకే బ్రాండ్ ను వాడుతును, అది మేకప్ వల్ల బ్రాండీ, ఏ స్మాల్ విత్ క్వార్టర్. అలాగే సార్. బెరర్ రమ్, బ్రాండీ, బిస్కీ, జిన్, కాక్టెయిల్ ఫుల్ పట్రా. నీకేం కావాలి? మీరేం తాగితే అది. బెరర్ సార్, టూ క్యాంపకోల్. మీరు మేడం చందు డ్రింక్స్ తీసుకోడు, మీకు తెలీదా? ఇదే కాదు, నా గురించి చాలా విషయాలు తెలియదు. డ్యాన్స్ ఎలా ఉంది? ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే కదా. అంటే మగవాడి ఆనందం కోసం హారతి పడే పాటలు, ఇంట్లో భర్తను మరిపించడానికి భార్య వంట చేసి తినిపిస్తుంది, క్లబ్ డాన్సర్ తన ఒంటి వంపులతో మగవాణ్ణి తన్మయపరచాలని తాతహలాడుతుంది. ఎప్పుడు ఇలా మగవాడి చుట్టూ అల్లుకోవాలని ఆడదానికి ఎందుకో ఇంత ఆరాటం. కానీ నువ్వు అలాంటి ఆడవాళ్ళకి రావు కదా. రాకూడదనే ప్రయత్నిస్తున్నాను, కానీ తప్పేటట్లేదు. నన్ను సృష్టించిన దేవుడు కూడా మగవాడేగా.
ఆడవాళ్ళందరి మనసులు ఒకే మైనంతో తయారు చేశాడేమో.